అమరావతి. ఆ పేరులోనే అమ్మ అనే పదం ఉంది. అలాంటి మన అమ్మ లాంటి మహిళల్ని వేధించి వేధించి రాజధాని విషయం మీద వేధించడం మొదలు పెట్టి ఈ ప్రభుత్వం సంవత్సరమైంది. 363 రోజులు చీకటి రోజులు అక్కడున్న మహిళా రైతులు గడుపుతా ఉన్నారు. కార్తీక మాసం వస్తే మహిళలందరూ కూడా లక్షవత్తుల నోముని పూజలు నోములు చేసుకుంటా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మహిళల మీద పగబట్టి లక్ష కేసులు చేరే వరకు వాళ్ళని వేధించండి విసికించండి మానసికంగా హింసించండి అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళ నాయకుల చేత సంవత్సరం నుంచి కూడా చేయిస్తా ఉన్నారు. మీ ఇంట్లోనేమో లక్షల కొద్ది సూట్ కేసులు ఉండాలి, మిగతా రాష్ట్రం అంతానేమో ఇంటికి ఒక కేసు ఉండాలి. ఏనాడో చెప్పారు మీ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న కన్నబాబు చెప్పారు. ఈ వైసీపీ పార్టీ బెయిలు జైలు మధ్య ఊగిసలాడుతా ఉండే పార్టీ, ఇది నరం లేని పార్టీ అని చెప్పి ఏనాడో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చెప్తున్నాం ఇది సూట్ కేసులు కేసుల పార్టీ మాదిరి తయారైంది. మీ ఇళ్లలోకేమో లక్షల కొద్ది సూట్ కేసులు రావాలి, బయట ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక కేసు ఉండాలి అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఎంత దారుణం అండి. రాజధాని పొలాలు ఇచ్చినందుకు, రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి రైతులు పొలాలు ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళని రోడ్డు మీద పడేయటమే కాకుండా దాదాపు 2800 కేసులు వాళ్ళ మీద బనాయించారు. మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేశారు. రాజధాని మేమిచ్చిన భూమికి దానికి ఒక విలువ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడున్న కనకదుర్గమ్మ వారిని మొక్కుకొని మొక్కుకు చెల్లించుకోవటానికి రాజధాని మహిళలు బయలుదేరితే పోలీసుల చేత కర్రలతో ఇటుకలతో వాళ్ళని కొట్టి కొట్టి వాళ్ళని మరి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సుఖతప్పి పడిపోయారు. ఒక అమ్మాయి అయితే గర్భవతి, ఫైనల్ గా ఈ గొడవలతో ఆ మధ్యలో తొక్కీసలాటలో ఆ అమ్మాయికి అబార్షన్ జరగడం కూడా జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి కోలుకోలేదు. ఈ విషయాలన్నిటి మీద వైసీపీ సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీ దగ్గర? అసలు సమాధానం ఉందా? ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఇష్టం వచ్చినట్టుగా 100 కేసులు మహిళల మీద పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం, పొలాల్లో వాళ్ళు ఉద్యమం చేస్తా ఉంటే వాళ్ళ మీద ఎదురుదాడి చేసి పోలీసులు ఎదురుదాడి చేస్తుంటే దాడిని తప్పించుకోవటానికి పొలాల్లో జారి కింద పడిపోతే దాన్ని హేళనగా వీడియోలు తీసి వైసీపీ ఈ సోషల్ మీడియా బ్యాచ్ వీడియోలు తీసి పండగ చేసుకుంది. ఇదేనా మీకు ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం? మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఒక మహిళే కదండి. మహిళల్ని ఏమాత్రం కూడా మీరు కన్సిడర్ చేయలేని వాళ్ళు, మర్యాద ఇవ్వని వాళ్ళు, మీకెందుకండి గౌరవ అధ్యక్షులు మహిళలు? మళ్ళీ బండ బూతులు తిట్టడం, పిచ్చి బూతులు తిడతాం మహిళల్ని. ఆఖరికి ఆ మహిళల్ని వయసుతో కూడా సంబంధం లేకుండా సగం పైగా మొత్తం 95% 100కి 100% అంత పెళ్ళైన మహిళలు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ని అనుమానించే విధంగా పోస్టులు పెట్టడం మాట్లాడటం అసలు ఒక హద్దు ఆపు ఏమన్నా ఉందా అసలు ఈ వైసీపీకి? నిన్నగాక మొన్న కేసులు బనాయించారు ఎస్సీ వాళ్ళ మీద, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు.
తనూజ లక్ష్మి అరుణ సుగుణమ్మ హైమావతి ఇలాగా ఒక 9 మంది మహిళల మీద డెకాయిడ్ కేసులు బనాయించారు డెకాయిడ్ కేసులు ఎవరి మీద బనాయిస్తారండి అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులు చేసి దోపిడీలు చేసి నగ నట్ర డబ్బు అన్ని దొంగతనం చేసి వెళ్ళిపోయే వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు ఈ రోజు రాజధాని రైతు మహిళ రైతుల మీద మీరు పెట్టారు అని అంటే అసలు ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఏ మాత్రమైన కించిత్తు జాలి అభిమానం అవసరంలా కించిత్తు జాలి గౌరవాలు అవసరంలా కించిత్తు జాలి దయ ఉన్నాయి అసలు అసలు ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళు ఎంత కక్షగట్టారంటే వైసీపీ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి కేసు బనాయించారండి ఆరేళ్ల క్రితం హైమావతి అనే అమ్మాయి చనిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఇప్పుడు కేసు బనాయించారు ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉంటదా నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను నేను అలాగే పులిచిన్న అనే ఒక దళిత రైతు అక్కడ ఉన్న శిబిరాల వాళ్ళలో శిబిరాల్లో కూర్చున్న వాళ్ళందరికీ భయభ్రాంతులు వేస్తుంది ఎక్కడ అతను ఊరిపోచుకొని చచ్చిపోతాడో ఏమైపోతాడా ఒక దళిత రైతు మీదే ఒక దళిత రైతు రాజధాని కోసం భూమి ఇచ్చి ఈ రోజు మీరు అతని మీద పోలీస్ కేసు పెట్టి దాడి చేస్తా ఉంటే భార్యని పిల్లల్ని ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని మొత్తాన్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు ఒక దళిత రైతు పులిచిన్న పేరు దీనికి ఏం చెప్తుంది ఏ సమాధానం చెప్తుంది వైసీపీ ప్రభుత్వం అట్లాగే మహిళలు మహిళల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారే ఇంట్లో భర్త పిల్లలు వాళ్ళకి వంట చేసుకోవాలి వాళ్ళని బాగోగులు చూసుకోవాలి అలాంటిది ఈ రోజు అలాంటి మహిళల్ని మీరు పారిపోయే విధంగా భయభ్రాంతులు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం ఇది అసలు ప్రభుత్వమేనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ పరిపాలన మాకు వద్దు అని చెప్పి ఈ రాష్ట్ర మహిళా లోకం అనుకుంటుంది మీరు ఒక్కసారి వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్రలో మహిళల్ని కదిలించి చూడండి రాయలసీమలో ఉన్న మహిళల్ని కదిలించి చూడండి వాళ్ళు చెప్తారు ఇంకొకళ్ళ నోటికాడ కూడు మేము లాక్కునే పరిస్థితి లేదు మాకు అవసరం లేదు ఈ రాజధాని వాళ్ళు భూములు ఇచ్చి త్యాగం చేసి భూములు ఇచ్చారు ఆ త్యాగం విలువ మాకు తెలుసు అని ఎంత మంది మహిళలు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టారో మనందరికీ కూడా తెలుసు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం కూడా ఈ వైసీపీకి లేదా లేదా ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా మీరు ఇంత అసభ్యంగా పరిపాలిస్తూ ఉన్నారు ఇంత ఫ్యాషనిజం ప్రదర్శిస్తూ ఉన్నారు మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేసి కేసులు పెట్టి ఏం బాగుందండి మీరు ఇదంతా ఒక ఎత్తైతే మూడు రాజధానులు కావాలి అని చెప్పి కొత్తగా ఒక శిబిరం పెట్టించింది వైసీపీ అక్కడ ఆ శిబిరంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు కటిక పేదలు కరోనా వల్ల ఇల్లు గడవక పనులు లేక తినడానికి లేక మీరు రోజుకి 400 మనిషికి 400 ఇస్తామని చెప్పి బేరం పెడితే వైసీపీ బేరం పెడితే ఆ టెంట్ కిందకు వచ్చి కూర్చొని పొద్దున్నీ సాయంత్రం వరకు కూర్చొని మీరు పెట్టే తిండి తిని ఆ 400 తీసుకొని ఇంటికి వెళ్ళి కాలం గడుపుకునే వాళ్ళ చేత రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళ చేత మూడు రాజధానులు కావాలి అని చెప్పి శిబిరం పెట్టిస్తారా దానికి ఒక రాజ్యసభ మెంబర్ అది నాయకత్వం వహిస్తారా రోజుకు ఒక ఎమ్మెల్యే 500,000 చొప్పున అక్కడ ఖర్చు పెట్టాలా వైసీపీ ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వైసీపీ ఎమ్మెల్యేస్కి పైగా
ఎస్సీ ఎస్టీ కేసులు నందిగం సురేష్ ఎంపీ వాళ్ళ అన్నయ్య కేసులు పెట్టాడు ఆ ప్రాంతం వాళ్ళు కదా మీరు ఆ ప్రాంత ప్రజలు ఎవరికైనా ఉంటుంది అరే ఆరు మన ఊర్రా అరే ఆరు మన జిల్లారా అతను మన జిల్లారా మనం ఏదో చెయ్యాలి అని పార్టీలకు అతీతంగా కూడా పనులు చేసుకునే రోజులు మన గ్రామం రా మన మండలి రా అతను వాడికి ఏదో ఒకటి చూద్దాం రా అని చెప్పి ఏదో ఒక సహాయం చేద్దాం రా అని అనుకునే ఇది అసలు ఈ నందిగం సురేష్ ఆ ఊళ్ళో వాళ్ళని అలాగా పీక్కు తింటా ఉంటే ఏం బాగుంటారండి మీరు అసలు నాకు అర్థం కాదు రాజధాని అక్కడే ఉంటదని చెప్పింది మీరే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పింది మీరే 30,000 ఎకరాలైనా ఉండాలని చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి ఒక్క మహిళకు కూడా కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు పొలాలు ఏమవుతాయో తెలియదు మీరు ఏం చేస్తారో తెలియదు రెస్పాండ్ అవ్వరు వైసీపీ వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు ముఖ్యమంత్రి గారు అస్సలు రెస్పాండ్ అవ్వరు రాయలసీమ బిడ్డ కదండి మీరు రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటారు కదా మీకు సిగ్గుగా లేదా బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళి ఒక 1,000 మంది పోలీసులు కాపలా పెడితే ఆ దారిలో మీరు సెక్రటేరియట్కి వెళ్తున్నారు ఆ స్థితి మీకు ఎందుకు వచ్చింది ఎందుకు భయపడుతున్నారు మీలో నిజం ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు మీరు అలా కాపలా కాసుకొని మీరు సెక్రటేరియట్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఈ మహిళల్ని మనం గుర్తు చేసుకోవాలి నేను చూపిస్తాను ఏ రకంగా మహిళల్ని సకల జనుల సమ్మ రోజు దగ్గర నుంచి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిన రోజు ఆ రోజు దగ్గర నుంచి ఏ రకంగా మహిళల్ని ఈడ్చుకెళ్తున్నారో చూడండి ఈ ప్రభుత్వం చాలా బాధ కలుగుతుంది నిజంగా చూస్తుంటే ఏంది మీరు అసలు పరిపాలన చేయడానికి వచ్చారా ఆంధ్ర రాష్ట్రాన్ని భస్మం చేయడానికి వచ్చారా చూడండి మహిళలు చూడండి ఏ రకంగా ఆ మహిళ చూడండి ఆమెకు 60 ఏళ్ళు పైన ఉంటాయి ఈ పోలీసులు చూడండి ఈ పోలీసులు ఇలా ప్రవర్తించకపోతే ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ అయిపోతే భార్య బిడ్డలకి ఇప్పుడు స్కూల్స్ దగ్గర నుంచి ఇళ్ల దగ్గర నుంచి అన్ని హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్ని సెట్ చేసుకోవాలి ఈ బాధ అంతా ఎవరు పడతారని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్తో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకి నిజం తెలుసు అమరావతి రైతుల్లో కూడా నిజం ఉందని కూడా తెలుసు పోలీసులకి తర్వాత చూడండి ఏ రకంగా ఆడ పోలీసులు కాకుండా మగ పోలీసులే ఏ రకంగా వీడిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారో చూడండి ఏ రకంగా యూట్కి వెళ్తున్నారో చూడండి వీళ్ళు ఏమన్నా నక్సలైట్లా నక్సలైట్లుగా ఉండుంటే నక్సలైట్లుగా మారుంటే మీ పని భలేగా ఉండేది అసలు వీళ్ళు చూడండి చూడండి ఏ రకంగా ముసలాళ్ళని కూడా చూడకుండా ఏ రకంగా చేశారో చూడండి మీరు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి గారు మీరు మహిళా పక్షపాత ఏమే మీ అమ్మ వయసు ఉంటుంది ఏమిటి మీ అమ్మ విజయలక్ష్మి గారు అంత వయసు ఉండొచ్చు ఏమిటి ఇంకా ఎక్కువే ఉంటుంది చూడండి ఏం చేస్తుంది ఎక్కడున్నామండి మనం ఇంత ఆటవికంగా ఉంది అసలు మనం ఎక్కడున్నాము ఎక్కడ బ్రతుకుతున్నాము మీరు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు